గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః మమ పాపమ పా గురుదేవ భక్తి కలగాలి అంటే పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలిస్తే కదా భక్తి. పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలియడానికి వాడేమైనా మన కంటికి కనపడేవాడా? మా అమ్మ కనపడినట్టు, మా నాన్నగారు కనపడినట్టు, నా అన్నదమ్ములు కనపడినట్టు, నా స్నేహితులు కనపడినట్టు, మా గురువుగారు కనపడ్డట్టు పరమేశ్వరుడు కనపడతాడా? కనపడని పరమేశ్వరుడితో అనుబంధం భక్తి ఎందుకు ఏర్పడతాయి? ఆయన చెప్పిన మాట వినాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఉన్నాడన్న నమ్మకము శాస్త్రముల వలన రూఢమైతే భక్తి ఏర్పడుతుంది, పెద్దల వలన వింటే ఏర్పడుతుంది. ఆ భక్తి కలిగిన వాడెవరో వాడు సహజముగ సుగుణములు కలిగినటువంటి వాడు అని పిలుస్తాం. ఎందుకు సుగుణములు ఏర్పడతాయి భక్తి ఉంటే? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సమస్త సుగుణములకు ఆలవాలము భక్తి ఒక్కటే. భక్తి ఒక్కదాని వల్లే సుగుణములు వస్తాయి తప్ప భక్తిని పక్కన పెట్టి మీరు ఎన్ని అంటించుకున్నా సుగుణాలు కాలేవు. ఎందుచేతనో తెలుసా? భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉన్నదనుకోండి, వాడొకడు ఉన్నాడు రా, రేపు పొద్దున్న శరీరం వదిలిపెట్టిన తర్వాత అడుగుతాడు నువ్వు ఎలా బతికావో నాకు తెలియదా అని అడుగుతాడు, కాబట్టి నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. వాడొకడు ఉన్నాడు, వాడు చెప్పాడు ఈ శరీరాన్ని ఇందుకే వాడన్నాడు అందుకే వాడతాను. వాడొకడు ఉన్నాడు, వాడు నాకు ఐశ్వర్యం ఇచ్చినవాడు, నాది కాదు వినయంతో బతుకుతాడు. వాడొకడు ఉన్నాడు, వాడు ఈ ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు, నాదే ఉంది అహంకారాన్ని విడిచిపెడతాడు. ఒరే, వాడిలో ఉన్నది ఈశ్వరుడే, నాలో ఉన్నది ఈశ్వరుడే, నాలోని ఆకలికి నేనెంత బాధపడతానో వాడిలోని ఆకలికి వాడంత బాధపడతాడు. తాను తింటాడు నలుగురికి పెడతాడు. ఇప్పుడు గుణములన్నీ దేని వల్ల వచ్చాయి? భక్తి వల్ల వచ్చాయి. భక్తి విడిచిపెట్టి గుణాలు అంటించుకోండి, ఉండవు, ఊడిపోతాయి. భక్తి నుండి సమస్త సుగుణములు వస్తాయి, సమస్త సుగుణములు సౌశీల్యమవుతాయి. గుణము కర్మగా వ్యక్తమైతే సౌశీల్యమవుతుంది. లోపల సంస్కారముగా గుణం ఉందనుకోండి, దయా అన్న గుణం ఒకటి ఉంది లోపల. ఇప్పుడు ఆర్తితో ఒకడు కనపడ్డాడు, తటాలున వెళ్ళి ద్రవ్యం దేని కొరకో పెడుతున్నవాడు తీసి కాస్త నాలుగు పళ్ళు లేకపోతే తినడానికి సంబారాలో కొని ఆర్తితో ఉన్నవాడికి ఇస్తాడు. లోపల దయ ఉంటే కదూ అసలు దానం అన్న కర్మగా వ్యక్తమైంది. లోపల అసలు గుణము లేని నాడు కర్మగా ఎలా వ్యక్తమవుతుంది? లోపల గుణం ఏర్పడడానికి భక్తి కారణమై ఉంటుంది. ఈ భక్తి ఎంతో సాధన చేస్తే తప్ప రూఢమై అది బాగా ఊంచుకుని జీర్ణమై లోపల నిలబడదు. దాని నుండే సమస్తమైన సుగుణములు వస్తాయి. ఒకడు తనకన్నా తక్కువ వాడు, ఈశ్వరా వాడు అభ్యున్నతిని పొందాలి. ఒకడు తనకన్నా అధికుడు, ఈశ్వరా నువ్వు ఎంత అనుగ్రహించావో, ఎంత ఆయన నిన్ను సేవించాడో, భక్తి ఏర్పడుతుంది. భక్తి లేని నాడు తనకన్నా అధికుడిని చూస్తే అసూయ వస్తుంది, తనకన్నా కిందవాడిని చూస్తే అతిశయం వస్తుంది. దుర్గుణములు రావడానికి కారణం భక్తి లేకపోవడం, సుగుణములు ఏర్పడడానికి కారణం భక్తి కలగడం. భక్తి సహజ సిద్ధంగా చంటితనంలో ఎలా వస్తుంది? కారణజన్ముడైతే వస్తుంది. ఏ ప్రహ్లాదుడి వంటి వానికో ఏమీ లేకుండా చిన్నతనంలోనే భక్తి వచ్చేసింది అంటే అది కేవలం ఒక కారణజన్ముడు కాబట్టి వచ్చింది. భారతీతీర్థ మహాస్వామి వారికి కూడా చంటితనంలో భక్తి కలిగింది. ఎలా కలిగిందని మీరు చెప్పగలరు అని నన్ను అడుగుతారేమో. వారికి ఏమనిపించిందో చిన్నతనంలో శిశువుగా ఉన్నప్పుడు ఒకసారి రోదన మొదలుపెట్టారు. ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు బంధువులు అందరూ వచ్చారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, పాలు పట్టారు, ఎత్తుకున్నారు, కబుర్లు చెప్పారు, పాటలు పాడారు, ఏమి చేసినా ఆపల. పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అనంత లక్ష్మమ్మ గారికి ఆలోచన వచ్చింది, ఏమిటో పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడు, ఏ గాలో ఏ ధూళో ఏమైనా తగిలిందో ఏమో, ఏ ఉగ్రగ్రహం సోకిందో, ఒక్కసారి ఈశ్వరాలయాల్లోకి వెళ్ళి వస్తే పోతుందని ఆ పిల్లవాడిని ఎత్తుకుని శివాలయంలోకి వెళ్ళారు. శివాలయం ద్వారం దాటారంటే
మాటలు సరిగా రానటువంటి పిల్లవాడు శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ అని ఉచ్చరిస్తూ ఏడుపు ఆపేశారు. తల్లి చుట్టూ ఉన్నటువంటి బంధువులు తెల్లబోయి ఆయన్ని శివాలయంలోకి దర్శనం చేయించి తీసుకొచ్చారు. పరమ సంతోషంతో పెదవుల వెంట శంభో శివ శివ శంభో శివ శివ నామం చెప్తూ పిల్లవాడు పడుకున్నాడు. వేరొక తార్కాణం, చిన్నతనంలో పిల్లవాడు బొద్దుగా పుష్టిగా అందంగా ఉండడంలో అందరూ ఎత్తుకుని తీసుకెడుతూ ఉండేవారు. ఒక రోజున ఎవరింటికన్నా వెళ్ళినా పిల్లవాడు తిరిగి వచ్చేస్తుండేవాడు. ఒకరోజు రాలేదు, చీకటి పడిపోయినా. అమ్మగారు అందరిళ్ళకి వెళ్ళారు, వెతికారు వెతికారు. చిట్ట చివర హనుమ దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెళితే ఓ చెట్టు కింద హనుమ దేవాలయం ముందు పడుకుని నిద్రపోతున్నారు. ఆయన అమ్మగారు వెళ్ళి లేపి, ఎరా నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి వచ్చి పడుకున్నావు, నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా అన్నారు. వెంటనే పిల్లలు ఏం చేస్తారు, నిద్ర లేపితే ఏడుస్తారు. రెండు, అసలు గట్టిగా నోటితో దెబ్బలాడక్కర్లేదు, ఇంకా మాట అర్థం కాని వయసులో కూడా పిల్లల వంక కోపంగా చూస్తే మొహం ఇలా బిక్క మొహం పెట్టేస్తారు. అమ్మ నిద్దట్లో లేపి దెబ్బలాడితే అనుద్వేగకరం వాక్యం, ఆయన ఏమీ ఉద్వేగపడలేదు. అమ్మా, దేవాలయ దర్శనానికి వచ్చానమ్మా, శంభో శివ శివ శంభో శివ శివ అనుకుంటూ కూర్చున్నానమ్మా, నిద్ర వచ్చింది, ఇక్కడే పడుకున్నాను, అంత తప్ప నేనేమీ ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. తల్లిలా పిల్లవాడు మాట్లాడాడు, పిల్లవాడిలా తల్లి ప్రవర్తించింది. ఇది ఈ శౌచ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వైభవం ఆనాడు మొదలుపెట్టినటువంటి అనుద్వేగకర వాక్యం ఈనాటికి అంతే. ఇంతమంది ఎక్కడో అక్కడ ఎవరో ఒకరి మనసు బాధపడేటట్టు ఏదో ఒక అక్కర్లేని విషయాన్ని స్పృశిస్తాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ఆయన నోటి వెంట వచ్చేటటువంటి మాటని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వారు ఎక్కడా పాత్రికేయుల సమావేశాలు పెట్టరు, ఎప్పుడూ పాత్రికేయులతో మాట్లాడరు, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. మా కాకినాడ పట్టణంలో మాట్లాడుతూ అన్నారు, పాత్రికేయులు వెళ్ళిపోతున్నారు, నాకేం బెంగలేదు. ఎందుకు బెంగలేదంటే నా వలన వాళ్ళకి కావలసినవి ఉండవు, పాపం వాళ్ళు కూర్చుంటారు. నేను ఏదైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు కానీ వివాదాస్పదమైనటువంటి విషయాలు కానీ ప్రస్తావించడం నాకు అలవాటు లేదు. నేను చెప్పేది శాస్త్రం, భక్తి. అవి స్వామి దగ్గర దొరకవు, వివాదాస్పదమైన విషయాలు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోనివ్వండి, పర్వాలేదు, వినేవాళ్ళు వినండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ధోరణి. ఎక్కడికి వెళ్ళినా శాస్త్రం, భక్తి, చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం, పండితుల్ని చూస్తే పరవశించిపోవడం, వినా వారి మాటలలో తొందరపడినటువంటి మాట ఒక్కటి ఉండదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, ఎంత పరిణతితో ఉంటాయి వారి మాటలు అన్నదానికి మీకు నేను ఒక విషయాన్ని పరిచయం చేస్తాను. వారు ఆంధ్రదేశంలో ప్రవేశించిన తర్వాత తనికెళ్ళ భరణి గారు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు దోషభూయిష్టంగా ప్రవర్తిస్తున్నాయి అన్నట్లుగా వారు ఒక ప్రశ్న వేశారు. అక్కడికి వెళితే అంత డబ్బుతో కూడుకున్న వ్యవహారమేను, ఏదో తోసేస్తున్నారు, ఏ పట్టించుకోవట్లేదు, అన్నింటికీ టిక్కెట్లు, అలా ఉండడం మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. తొందరపడి ఆయన ఏమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, పెద్ద పెద్ద వ్యవస్థలు నడవాలంటే డబ్బు ఉండాలి కదూ, అందుకు కదూ ఆర్జితం పెట్టారు. ఎక్కువ మంది దగ్గరగా వెళ్ళి దర్శనం చేయలేకపోతున్నారు, తోసేస్తున్నారని మీరు అంటున్నారు, వాళ్ళు కూడా చేయించాలని అనుకుంటారుగా దర్శనం, కానీ అక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయో అవి తెలుసుకోకుండా మనం తొందరపడి అనకూడదు కదూ. ఎంత పరిశీలనాత్మకంగా, ఎంత వివేకంతో, ఎంత నిండు మనసుతో ఆ మాట అన్నారో ఆలోచించండి. చాలామందికి తెలియదు, నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకోకండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు చేయించడానికి, భక్తుల్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి అధికారులు ఎంత కష్టపడుతుంటారో, ఎంత ప్రయత్నం చేస్తుంటారో, ఎన్ని మాటలు పడినా సరే
మేము ఇందులో తగిన ప్రయత్నం చేద్దామని అంతంత ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఎంత పరిశ్రమ చేస్తుంటారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అంత పరిణతితో తొందరపడి ఒక్క మాట అనకుండా, ఇవాళ మనం ఎందరో స్వాముల్ని చూస్తున్నాం, ఉద్యమాలు, ధర్నాలు, తొందరపడి మాటలు, దేవస్థానాల్ని విమర్శలు. మరి భారతీ తీర్థ మహాస్వామి పుట్టుక నుంచి ఇప్పటి వరకు అదే ధోరణి, అనుద్వేగకరం వాక్యం. ఆ సౌశీల్యం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే అది శంకర భగవత్పాదుల వారి యొక్క సంకల్పం, అది ఒక మహాత్ముని యొక్క లక్షణం, అది వారిలో దర్శించవలసినటువంటి విశేషం. ఇవాళ ప్రత్యేకించి విద్యార్థి లోకమంతా కూడా భారతీ తీర్థ మహాస్వామి వారి జీవితంలో వారు మాట్లాడేటటువంటి విధానం అన్నదాన్ని పరిశీలించి జీవితంలో ఒక విషయంగా అలవాటు చేసుకోవాలి. నేను సహృదయంతో మనవి చేస్తున్నా ఈ మాట, వాచాలత్వం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలవాటైపోయినటువంటి రోజుల్లో మాటని అంత జాగ్రత్తగా మాట్లాడడం ఎలా మాట్లాడాలో, పరమ పవిత్రమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఒక మాట మాట్లాడితే అది ఎంత దార్శనికంగా ఉండాలో, మాట మాట్లాడుతున్నారా మాణిక్యం బయటకు వదులుతున్నారా అన్నంత లెక్క కట్టి తూకం వేసి మాట మాట్లాడతారు. అలా మాట్లాడగలిగిన వైభవం, దేవాలయాల వైభవాలు నిలబెట్టడం, భారతీయ సంస్కృతిని నిలబెట్టడం అంటే ఏమిటో భారతీ తీర్థ మహాస్వామిని చూసి నేర్చుకోవాలి మిగిలిన వాళ్ళు. నిజంగా అంతటి మహాపురుషులు వారు. ఆ సౌశీల్యము పుట్టుకనుంది వచ్చింది. అమ్మ వెళ్ళి దేవాలయం దగ్గర నిద్రలేపినప్పుడు వచ్చినటువంటి ఆ జవాబు ఈనాటికి అంతే ప్రశాంతతతో, 10 మంది యొక్క కల్మషాలు కడగడానికి, 10 మందికి దార్శనికంగా ఉండడానికి పనికొస్తోంది తప్ప ఎవ్వరినీ బాధ పెట్టకుండా, పరిశీలించుకోండి పరిశీలించుకోండి పరిశీలించుకోండి, తల్లి బిడ్డల యొక్క దోషాలని మన్నించి మాట్లాడినంత ప్రేమతో మాట్లాడతారు తప్ప ఆయన ఎక్కడా ఎవరిని కటువుగా మాట్లాడడం కానీ, నింద చేయడం కానీ, సనాతన ధర్మానికి మూల స్తంభాలైన దేవాలయ వ్యవస్థని విమర్శ చేయడం కానీ ఎన్నడూ చేయరు. చిన్న దేవాలయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి నమస్కరించి నిర్వహిస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తారు. అంతటి ఉదార హృదయులు. ఆ సౌశీల్యం అక్కడితో పోయినది కాదది, ఆ తరువాత దుర్గుణములు వచ్చి పట్టుకుంటాయి. ఒకవేళ పుట్టుకతో 4 మంచి గుణాలున్నా పక్కన మళ్ళీ వాతావరణంలో కొన్ని చెడ్డ విశేషాలు వచ్చి పట్టుకుంటాయి. కానీ భారతీ తీర్థ మహాస్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తండ్రి గారు వెంకటేశ్వరావధానులు గారి దగ్గర కూర్చుని 7వ సంవత్సరంలో గర్భాష్టమంలో ఉపనయనం అయిపోతే ఇంట సిద్ధాన్నంలా తండ్రి గారే గురువు కనుక వేదమంత్రాలన్నీ నేర్చుకుని చాలా చిన్న వయస్సులో కృష్ణ యజుర్వేదంలో వారు బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము 3 పూర్తి చేసేసారు. అందరు పిల్లలు ఆడుకోవడానికి ఎడతారు, అందరు పిల్లలు అబద్ధాలు ఆడతారు, అందరి పిల్లలకి మంచి నేర్పవలసి ఉంటుంది. సంప్రదాయం పట్ల వారికి చిన్నతనంలో ఉన్న మక్కువ ఏమిటో తెలుసా, పిల్లలకి బొట్టు పెట్టడానికి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి బాధపడుతున్నారు, పిలక పెట్టుకోవడానికి అందరూ బాధపడుతున్నారు. ఆయన చిన్నతనంలో పాఠశాలకి వెళ్ళిన రోజుల్లో అంగవస్త్రం కట్టుకుని పిలక పెట్టుకుని పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళి 1 నిమిషం ఆలస్యం అవ్వకుండా పక్కన ఉన్నటువంటి నరసరావుపేటలో స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకుని 12:00 పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి నూతి దగ్గర స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అన్నం తిని మళ్ళీ పంచె కట్టుకుని బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా మళ్ళీ పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. ఆయనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు లెక్కలు. లెక్కలు కట్టడం పరమేశ్వరుని యొక్క లక్షణం. ఇది కాల కలగతామహం అంటాడు, కాలస్వరూపంలో ఉండి లెక్కలు కడుతూ ఉంటానంటాడు. అప్పుడు శివావతారం కదూ, అందుకని లెక్కలంటే బాగా ఇష్టం ఆయనకి. ఏ సబ్జెక్ట్లోనైనా సరే వారిదే 1st మార్క్. సాయంకాలం కించిత్ సమయం ఉంటే సంస్కృత భాష నేర్చుకునేవారు, చక్కగా వేదాధ్యయనం చేసేవారు, మంత్రములన్నిటి మీద మంచి పట్టు సాధించారు. తన కర్తవ్యతానిష్ట ఎందు ఎన్నడూ ఏమరపాటు పొందేవారు కాదు. 3 కాలముల ఎందు సంధ్యావందనం, అగ్నిహోత్రం, సమిధాదానం ఎన్నడూ తప్పకుండా చేసేవారు.
ఎక్కువ మాటలు మాట్లాడేవారు కాదు. ఇంకా సమయం మిగిలిపోతే అమ్మగారికి సేవ చేసి పెట్టేవారు, అమ్మగారికి వంట పనిలో ఇంటి పనిలో సాయం చేసి పెట్టేవారు. వెంకటేశ్వరావధానులు గారు పౌరోహిత్యంలో ఎవరింట్లోనైనా శుభకర్మలు చేయించడానికి వెడితే వారితో పాటుగా వెళ్ళేవారు. పౌరోహిత్యం అనేటటువంటిది పైకి కనపడినంత తేలికైన వృత్తి కాదు. అందులో ఎంత కష్టం ఉంటుందో బ్రాహ్మణుడికి ఒక్కడికే ఎరుక. వేళ కాని వేళలో ఆ సుముహూర్తానికి ముందు వెళ్ళి కూర్చోవాలి. ఒక్కొక్కడిది ఒక్కొక్క అనుమానం. వెళ్ళి కూర్చుని మంత్రం సగం చెప్పేటప్పటికి భుజం మీద తట్టి ఏదో అడుగుతారు. మళ్ళీ మొదటి నుంచి చెప్తానంటే కుదరదు, ఆ మంత్రం అక్కడ అందుకోవాలి. ఏ స్థానంలో ఏ ఉంచాలో ఉంచాలి. పక్కన దానికి సహాయకుడు ఉండాలి. తండ్రి గారి పక్కన సహాయకుడుగా వెళ్ళినటువంటి కొడుకు తండ్రి కష్టాన్ని చూసి ఒక్కసారి తండ్రి గారు ఉపనయనాది సంస్కారములు చేస్తుంటే ఏ ఏ పదార్థములు ఎక్కడెక్కడ ఉంచాలో చెప్తే, ఇవాళైతే నేను చదువుకోవాలి, నాన్నగారి వెనకాల నేను వెళ్ళడం ఏమిటంటారు. నాన్నగారి వెనక వెళ్ళి అంత రాత్రివేళ అప్పుడు శుభకార్యాలు చేస్తుంటే ఒక్కసారి ఎక్కడ ఏ పదార్థం పెట్టాలో తండ్రి గారి దగ్గర నేర్చుకుంటే, వేరొకసారి తండ్రి గారు అటువంటి శుభకర్మ మీద పెడుతుంటే ఆయన వెనక వెళ్ళి ఇక మళ్ళీ నాన్నగారు చెప్పవలసిన అవసరం లేకుండా ఆ మంత్రం ఆ క్రియ ఆ విశేషం వచ్చేటప్పటికి అక్కడ పెట్టవలసిన సంభారాన్ని అక్కడ పెట్టేసేవాడు. నాన్నగారు మంత్రం చెప్తుంటే పరమ జాగ్రత్తతో వింటుండేవారు. ఆ ఏకసంతాగ్రాహి ఒక్కసారి వింటే చాలు మంత్రం పట్టేసుకునేవారు. తండ్రి కీర్తి నిలబెట్టడం అంటే ఒక కొడుకుగా ఆయనకే చెల్లింది. వెంకటేశ్వరావధానులు గారు ఒకనకొకప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడికి ఉపనయనం చేయిస్తాను అని అంగీకరించారు. అంగీకరించి వేరొక ఊర్లో కార్యం చేయించడానికి వెళ్ళి మరిచిపోయారు. ఈ బ్రాహ్మణుడు ఉపనయనం పెట్టుకుని అవధాని గారి కోసం ఇంటికి వచ్చాడు. ఆయన దూరంగా ఊళ్ళో ఉండిపోయారు. అయ్యో నేను ఒప్పుకున్న మాట నిజమే కానీ మరిచిపోయాను, ఎలాగని బెంగపెట్టుకున్నారు. వెంకటేశ్వర అవధానులు గారు ఇంట్లో ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి, అయ్యో మీ నాన్నగారు ఒప్పుకున్నారయ్యా మరి రావట్లేదా అని అడిగాడు. మా నాన్నగారు రాకపోతే ఏమండి, నేనున్నాను చేయిస్తానని అంతమంది పెద్దలు బ్రాహ్మణులు పండితులు ఉండగా తండ్రి తాను ఇచ్చిన మాటకి నిలబడి ఉపనయనం చేయించకపోతే ఆ ఇంట్లో ఉపనయనం సరిగా జరగలేదన్న అపకీర్తి తన తండ్రికి జీవితాంతం ఉండకూడదని తాను వెళ్ళి ఇంతమంది పెద్దలు పండితులు బ్రాహ్మణులు మెచ్చుకునేటట్టుగా తండ్రి చేస్తుండగా చూసినది జ్ఞాపకం తెచ్చుకుని అంత అద్భుతంగా సశాస్త్రీయంగా ఉపనయన కర్మ చేయించారు. చేయిస్తే తండ్రి గారు తిరిగి వచ్చారు. నాన్నగారు నాన్నగారు మీరు మర్చిపోయారు, నాన్నగారు నేను ఉపనయనం చేయించాను అనలేదు. వెళ్ళి తండ్రి గారికి ఎదురొచ్చి ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఏమి కొడుకుని కన్నావయ్యా అదృష్టవంతుడివి, నువ్వు మరిచిపోయి వెళ్ళిపోయినా నీ కొడుకు చేయించేశాడయా, నీ పేరు నిలబెట్టాడు అని. తండ్రి గారు వచ్చి కొడుకుని కౌగిలించుకుని మురిసిపోయారు. ఇది సౌశీల్యం అంటే, ఇది పుట్టుకతో వచ్చింది ఆయనకి. తప్ప నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి నువ్వు ఉపనయనానికి వెళ్ళని ఎవరో చెబితే వెళ్ళిన వారు కారు. నా తండ్రి యొక్క కీర్తి నేను నిలబెట్టాలని నిలబెట్టినటువంటి వారు. ఆయనకి అసలు సమస్తమైనటువంటి జ్ఞానము వాంగ్మయము సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాష మీద పట్టు ఉంటే తప్ప శాస్త్రం చదువుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకని నేను ముందు శాస్త్రం మీద పట్టు సాధించాలని ఒక పక్క పాఠశాల విద్యగా చదువుకుంటూ తన అక్కగారు నలుగురు అక్కల్లో ఒక అక్కగారు నరసరావుపేటలోని ప్రతాపగిరి శివరామ శాస్త్రి గారని మంచి సంస్కృత పండితులు, వారి దగ్గర సంస్కృత పాఠం నేర్చుకునేవారు. అక్కగారు నేర్చుకుంటున్నారు కదా, సాయంకాలం నేను మాత్రం ఎందుకు ఖాళీగా కూర్చోవాలని అక్కగారితో పాటుగా వెళ్ళి శివరామ శాస్త్రి గారి దగ్గర సంస్కృత భాష ఎంత బాగా నేర్చుకున్నారంటే చిన్నతనంలో వారు మాట్లాడినటువంటి సంస్కృత భాషకి ఆ ప్రావీణ్యానికి ఆనాడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పరవశించిపోయి పట్టుశాలువా కప్పారు. అంత ఉద్దికగా సంస్కృత భాష నేర్చుకుని దాని మీద పటుత్వం సాధించిన కారణం చేత తండ్రి గారు మంత్రం చెప్తుంటే సంస్కృత భాషలో మంత్రమున్న కారణం చేత మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థం తెలుసుకుని ఆ అర్థము వలన ఏ కామితము అనుగూడాలో దానికి అనుగుణంగా భక్తితో కర్మ చేయడంలో నిష్ణాతులయ్యారు. ఇది
ఇంకొకరికి ఇంత కార్యక్రమం ఉంటే ఇవాళ నేను చాలా చోట్ల వింటూ ఉంటాను. ఎందుకంటే ఏదో ఉపన్యాసాలకు వెళుతూ ఉంటాను కాబట్టి నేను ప్రత్యేకం కావాలని అడగకపోయినా చెప్తూ ఉంటారు. నేను ఏదో 10th class వరకు సంగీతం నేర్చుకున్నానండి అంటారు. ఏమమ్మా తర్వాత ఎందుకు మానేశారు అంటే ఇంటర్మీడియట్ కదండి, అందుకు ఎంసెట్ ఉంటుందని మానేశాను. ఎక్కడ ఎవరు సంగీతం మానేసినా, నృత్యం మానేసినా, మృదంగం మానేసినా, వీణ మానేసినా, మంచి పనులు మానేసినా ఎంసెట్టే, ఎంసెట్ కదండి మానేశం. కానీ ఆయన రోజు రోజుకి తరగతి విషయంలో ఉన్నతిని పొందుతున్నా, ఆయన సంస్కృత భాష లాంటి భాష నేర్చుకోవడానికి అంత ప్రత్యేక శ్రద్ధ చూపించారు. తప్ప ఏ సాయంకాలం వేళలో పిల్లలతో కలిసి ఆడుకోవడం కానీ, అక్కర్లేని మాటలు మాట్లాడడం కానీ ఎన్నడూ లేదు. కించిత్ సమయం దొరికితే వేదమంత్రాల్ని, కృష్ణయజుర్వేదాన్ని ఆమ్నాయం చేయడం, ఆ మంత్రముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తెలుసుకోవడం, శాస్త్ర గ్రంథాల్ని పరిశీలనం చేయడం, తన పాఠశాల తాను చదువుకోవడం, తండ్రి గారికి సహకారం చేయడం, ఇంట్లో తల్లిగారికి సేవ చేయడం, ఇవి జన్మత వచ్చిన సౌశీల్యం కాకపోతే ఇవి అంటించుకుంటే వచ్చేవా? అంటించుకుంటే వచ్చేవైతే ఇవి రావు. కనీసం కొన్ని వచ్చినా కొన్ని మిగిలినవి కూడా వస్తాయి, అక్కర్లేనివి. అవి అంటుకోలేదు, ఈ వచ్చినవి వదిలిపోలేదు. అంటే లోపల ఉన్న స్వభావం ఎటువంటిదో ఆలోచించండి. అంతటి మహిమాన్వితుడు. కారణజన్ములు వారు అనడానికి శృంగేరి పీఠాన్ని అధివసించడం కోసమే పుట్టినటువంటి అవతారము అని చెప్పడానికి నేను మీతో ఈ విషయాలు మనవి చేయవలసి వస్తుంది. కాబట్టి వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఒకనకొకప్పుడు శృంగేరి పీఠాధిపత్యంలో ఉన్నటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆ రోజుల్లో విజయవాడ వచ్చారు. అప్పటికి 10 ఏళ్ళు భారతీతీర్థ మహాస్వామి వారికి. నరసరావుపేటలోనే వేరొకరు ఉంటుండేవారు. వారు చాలా సాన్నిహిత్యంతో ఉండేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి. ఆ కారణం చేత వారు స్వామివారి దర్శనానికి వెడుతూ నేను వెడుతున్నానయ్యా, నిన్ను కూడా తీసుకెడతాను, వస్తావా అని చెప్పి, అప్పటికి భారతీతీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమ నామం సీతారామ ఆంజనేయులు, ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళారు. పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళారు. ఈయన పరిచయం చేసి అన్నారు, ఈ పిల్లవాడు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడతాడన్నారు. ఎదురుగుండా ఉన్నవారు వారు వీరు కాదు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు, యోగమునందు నిష్ణాతులు, అపర శివావతారులు, పరమ కారుణ్యస్వరూపులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వారు ఎంతటి కారుణ్యమూర్తి అంటే, ఒకనకొకప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక తైలం తీసుకొచ్చాడు, ఒక పసర తీసుకొచ్చి పీఠాధిపతులకు ఇచ్చి, అయ్యా మీరు తొందరపడేది ఎవరికి ఇచ్చేయకండి, కాలు బెణుకు పట్టిన, ఎప్పుడైనా ఏదైనా వంగిన అపారమైన నొప్పి వస్తుంది, అప్పుడు వెంటనే ఈ లేపనాన్ని మర్దనం చేస్తే విడిచిపెట్టేస్తుంది, ఇది తయారు చేయడానికి అత్యంత విలువైన పదార్థములను వాడాం, అత్యంత ఖరీదైంది, దీన్ని మీ కొరకే ఇచ్చాం, ఎవరికి ఇవ్వకండే అన్నారు. తప్పకుండా లోపల పెట్టండి అన్నారు. ఆ పసరు లోపల పెట్టారు. ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి సాయంకాలం శిష్యులతో బయటకు వచ్చారు. ఇలా వచ్చేటప్పటికి ఒక కుక్క కుంటుతూ వెళుతోంది. ఆయన శిష్యుల్ని అడిగారు, ఆ కుక్క కుంటుతోంది అన్నారు. అయ్యా ఎవరో ఆ కుక్కని కర్ర పెట్టి నిష్కారణంగా కొట్టారు, మధ్యాహ్నం వరకు బాగానే తిరిగింది, పాపం ఆ కాలు బెణికిందో ఏమో ఈడుస్తూ వెళుతోందన్నారు. ఆయన అన్నారు, మనకి ఇందాక పసరు తెచ్చి ఇచ్చాడు కదా ఒక వైద్యుడు, అది తెచ్చిదని కాలుకి రాయండి అన్నారు. అయ్యా అది చాలా ఖరీదైనటువంటి పసరన్నారండి, కుక్క కాలుకి రాయడం ఏమిటండి, అది మీ కాళ్ళ కోసం మీ చేతుల కోసం ఉంచామన్నారు. అంటే ఆయన అన్నారు, నా కాలు బెణికితే ఒకటి, కుక్క కాలు బెణికితే ఒకటా, ఆ నొప్పి నా నొప్పి కాదా, వెళ్ళి పసరు తెచ్చి రాయండి అన్నారు. ఆ కుక్కని పట్టారు, పసరు తెచ్చారు, తెచ్చిదని కాలుకి రాశారు. రాస్తే ఆ కుక్క కాలు కాసేపట్లోనే యథాస్థితిని పొంది అది సంతోషంగా నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ పోయింది. ఎంత పొంగిపోయారో ఆయన, పోనీలేవయ్యా, కుక్క సంతోషంగా వెళ్ళిపోయింది. అంతటి కారుణ్యమూర్తి. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పా గురుదే
మమ పాపమ పా గురుదేవా.